హలో ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా సల్టిమేట్ ఛానల్ నేను ప్రియా అండి అందరికీ ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాంక్లో స్కామ్స్ అలా జరుగుతున్నాయి అండ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి వినండి ఇది మన ఫ్యూచర్లో ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన కొన్ని విషయాల్లో ఇది ఒకటండి అది కూడా బ్యాంకు నుంచి ఇలాంటి స్కామ్స్ జరుగుతాయని మనం అసలు ఊహించలేము కదా అందుకని ఈ వీడియో అనేది నేను క్లియర్ కట్గా చేస్తున్నాను తప్పకుండా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ఉంటుంది ఈ ఇప్పుడు వీడియోలో నేను ఏదో చేపల చట్టు పెట్టేసి చేపల కూర వండుకుంటున్నాను అనుకుంటున్నారా ఖచ్చితంగా కాదండి చికెన్ కర్రీ చేస్తున్నా కాకపోతే దానికి సరిపడా బాండీలు లేక ఈ చికెన్ ప్యాన్లో అనేది చేస్తున్నాను చేపల చట్టిలో చికెన్ కూర ఎంట్రీ ఈ తింగర్ది ఇలా చేస్తుంది అనుకుంటున్నారా తప్పదు కదండి ఏంటంటే ఇక్కడ మమ్మీ వాళ్ళకి అంత పెద్ద సామాన్లు ఏమీ లేవు వైజాగ్లో కొన్ని ఇక్కడ కొన్ని ఉండడం మూలాన వర్క్ అనేది ఇలాగే ఉంటుంది ఇక్కడ అండ్ జడ కుప్పేంటి ఇలా అని అనుకోకండి ఇప్పుడే స్నానం చేసి వచ్చాను అంతా రెడీ అయ్యి వీడియో ముందుకు వచ్చేసరికి వంట అనేది లేట్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ తక్కువ ఒంటి గంట అనేది అయిపోయింది నేను ఇంకా లేట్ చేసేస్తే వంట అనేది ఇంకా లేట్ అయిపోతుంది మేము తినేటప్పటికి ఎప్పుడికో వన్ థర్టీ టూ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే అందుకనేసే నేను గబ్బా గబ్బా స్టార్ట్ చేసేసాను ఎలాగూ న్యాచురల్గా ఉంటేనే వీడియోస్ అనేవి కూడా మీరు ఇష్టపడతారు కాబట్టి న్యాచురల్గా చేస్తున్నాను ఇప్పుడు వీడియో అనేది వంట గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదండి బ్యాంక్ స్కామ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ యూజ్ అవుద్దని నేను షేర్ చేస్తాను యాక్చువల్గా ఏంటంటే నాకు త్రీ అకౌంట్స్ ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్లో ఒకటి ఉంది ఆంధ్ర బ్యాంక్లో కదండి ఎస్బీఐ బ్యాంక్లో ఒకటి ఉండింది అండ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఒకటి ఉండింది అండ్ థర్డ్ వచ్చేసి కెనరా బ్యాంక్లో ఉంది మూడు వైజాగ్లోనే ఉన్నాయి ఇవి కాకుండా నాకు మా నెగిటివ్ ప్లేస్లో ఒకటి ఉందండి అది కూడా ఆంధ్ర బ్యాంక్లో ఆంధ్ర బ్యాంక్ అనేది నేను క్లోజ్ చేపిచ్చేసాను మా నెగిటివ్ ప్లేస్కి అనేది వెళ్ళట్లేదు కాబట్టి సో నాకు యూజ్ లేదు కాబట్టి నేను అది ఆ అకౌంట్ అనేది అసలు యూజ్ చేయట్లేదు అండ్ అది కూడా రన్నింగ్లో లేదు క్లోజ్ అయిపోయింది నేను బాగా యూజ్ చేసేవి ఈ మూడు ఈ మూడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి నేను ట్రాన్సాక్షన్స్ అనేవి కొంచెం బాగానే చేస్తాను అండ్ గోల్డ్ లోన్ కూడా నాకు ఈ మూడు బ్యాంకుల్లో కూడా ఉన్నాయండి అయితే ఏ బ్యాంకులో కూడా ఇలా జరగలేదు కానీ ఒక బ్యాంక్లో స్కామ్ జరిగింది అది కూడా రూపాయి రెండు రూపాయలు ఏదో వెయ్యి రెండు వేలు కాదండి అక్షరాల పదివేలు రూపాయలు పదివేలు కూడా కాదు పన్నెండు రూపాయలు ఎలా జరిగింది ఏంటి అనేది నేను మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో అనేది ఎక్కడ చిన్న ముక్క కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా అప్రమత్తంగా ఉండడానికి బ్యాంకుల్లో ఎలాంటివి జరుగుతున్నాయి అనేది హెల్ప్ అవుతుంది అండ్ బ్యాంక్లో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళు ఇంకొక విషయం జాగ్రత్త పడాలండి అదేంటంటే మనము బ్యాంకులో గోల్డ్ పెట్టేటప్పుడు తీసుకెళ్ళి అలా పడితే అలా ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఏదో క్లాత్లో పెట్టేసో ఏదో కవర్లో పెట్టేసో ఒక లాకర్లో పెట్టేస్తారు అందరు గోల్డ్ కూడా ఆ ఒక్క లాకర్లోనే పెడతారు కాబట్టి ఆ కవర్లో అవి నలిగిపోతాం గోల్డ్ అనేది మనకి మంచిగా ఉండట్లేదు నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయం అండి ఇది గోల్డ్ అనేది నలిగిపోయి అక్కడక్కడ కొన్ని పార్ట్స్ ఇరిగిపోయి లేదా వంగిపోయి గోల్డ్ షేప్ అనేది మారిపోతుంది అండ్ మనము గోల్డ్ అప్రైజర్కి ఇచ్చినప్పుడు అతను డిజైన్ మధ్యలో గీకుతుంటే మాత్రం మనం చెప్పాలండి డిజైన్ మధ్యలో ఎక్కడ టచ్ చేయకండి ఎండింగ్స్లో చూసుకోండి అని లేదా డిజైన్ బ్యాక్ సైడ్ చూడమని చెప్పాలి లేదంటే డిజైన్ మధ్యలో వాళ్ళు గీకారంటే డిజైన్ అనేది చెడిపోతుంది కదా నాకు ఇయర్ రింగ్స్కి అలా చేశారు అవి ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఉన్న ఇయర్ రింగ్స్ అండి మధ్యలో గీకేస్తే ఆ షేప్ మొత్తం పాడైపోయింది ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కూడా పనికి రాలేదు అవి అయితే మేము చేంజ్ చేసేసాము కూడా అసలు పెట్టుకోవడానికి మాకు నచ్చక అవుతుంది అండ్ కొన్ని ఐటమ్స్ అయితే పొట్లం కట్టి పార్ట్స్ ఊడిపోతే పొట్లం కట్టిచ్చారు అసలు బ్యాంక్లో ఇంత ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు మనం ఏదన్నా బాక్స్లో పెట్టిస్తే చాలా మంచిది ఇప్పుడు ఇది గోల్డ్ కోసం జాగ్రత్త గురించి చెప్పిన విషయమేనండి స్కామ్ ఏం జరిగింది అనేది చెప్తాను వినండి నాకు త్రీ బ్యా త్రీ అకౌంట్స్లో గోల్డ్ ఉండింది కదా నేను టూ ఇయర్స్గా నాకు బ్యాంకులో అనేది గోల్డ్ లోన్ అప్పులో ఉండింది అయితే గోల్డ్ అప్పులో అప్పు ఏముందిలేండి లోన్ తీసుకున్నాను నా గోల్డ్ పెట్టే అవి విడిపించడానికి నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ అమౌంట్ వచ్చింది అమౌంట్ అందినప్పుడు నేను గోల్డ్ విడిపించుకోవడానికి బ్యాంక్ వెళ్తే ఒక వన్ ల్యాక్ రూపీస్ అనేవి మా మమ్మీ వాళ్ళు కట్టారు బ్యాంక్లో మిగతావన్నీ నేను కట్టుకున్నాను ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ గోల్డ్ అనేది నేను రిలీవ్ చేసుకున్నాను అది కూడా ఎప్పుడంటే టూ మంత్స్ బ్యాక్ అండి టూ మంత్స్ బ్యాక్ దాకా కూడా నా దగ్గర అసలు గోల్డ్ అనేది లేదు మొత్తం బ్యాంక్లోనే ఉంది మొత్తం అసలు టు జెడ్ అన్నీ బ్యాంక్లోనే ఉన్నాయి మీరు వీడియోస్ చూస్తే కూడా గత కొన్ని రోజులుగా నేను వస్తువులు ఏమీ పెట్టుకోవట్లేదు అండ్ వస్తువులు అయితే నా దగ్గర అసలు లేని కూడా లేవు బ్యాంక్లోనే ఉన్నాయి వస్తువులు గురించి పెట్టుకోవడం గురించి కూడా వీడియో కాదు స్కామ్ గురించి కదా మనం మాట్లాడుకునేది మామూలుగా చెప్తున్నాను ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పాలి అసలు ఏం జరిగిందనేది చెప్పాలి కాబట్టి ఇలా వస్తువులు బ్యాంకులో పెట్టినప్పుడు కొన్ని కొన్ని అయితే పాడవడం జరిగింది అది మన అజాగ్రత్త కూడా అని చెప్పొచ్చు మనం బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు బాక్స్లో పెట్టే ప్యాకింగ్ చేసి పెడతారు మనము అజాగ్రత్తగా ఇస్తే వాళ్ళు అజాగ్రత్తగానే పడేస్తారు వాళ్ళకేంటండి మనకు లోన్ ఇచ్చారా లోన్ ఇచ్చేటప్పుడు ఇస్తారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది వస్తువు పాడైపోతే తీసుకోరు సో మనదే రెస్పాన్సిబిలిటీ వస్తువు గురించి మనమే జాగ్రత్తగా ఇచ్చుకోవాలి నేను అడిగినా కూడా వాళ్ళు అదే చెప్పారు మీ రెస్పాన్సిబిలిటీ అని మీరు ఎలా ఇచ్చారో మేము అలానే పెట్టాము అవి పాడైపోతే మేమేం చేస్తామని రెక్లెస్గా సమాధానం చెప్తారు సో నాకు త్రీ అకౌంట్స్ ఉన్నాయి అన్నాను కదా ఎస్బీఐ బ్యాంక్ కెనరా బ్యాంక్ అండ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో నేను మూడు బ్యాంకుల్లో కూడా ఒక టూ మంత్స్ బ్యాకే మొత్తం అసలు అసలు ఏమీ లేకుండా క్లియర్ చేసేసుకున్నాను గోల్డ్ లోన్ అనేది కానీ ఒక బ్యాంకులో కెనరా బ్యాంక్ అండి ఇది నాకు మధురవాడలోనే ఉండింది ఎస్బీఐ బ్యాంక్ కూడా మధురవాడలోనే ఉండింది ఎండల్లో ఒక గ్రామీణ వికాస్ బ్యాంక్లో పెట్టుకుంటాను ఒక బ్యాంక్లో అకౌంట్ ఉంది అది కూడా ఎందుకు జాయిన్ అయ్యామంటే మాకు తెలిసిన అక్క వర్క్ చేస్తున్నారు మాకు లోన్ కావాలన్నా ఏదన్నా ఫాస్ట్గా ఏదన్నా చేసుకోవాలన్నా అక్క చాలా హెల్ప్ చేస్తారు కాబట్టి మేము నాకుంది మా సిస్టర్కుంది మా ఉంది మా ఉంది మొత్తం అందరికీ అక్కడ అకౌంట్స్ ఉన్నాయి అండ్ అందరం కూడా గోల్డ్ లోన్స్ ఎక్కువగా అక్కడే తీసుకుంటూ ఉంటాము గోల్డ్ లోన్ కూడా మాకు ఫాస్ట్గా అయిపోద్ది మేము వెయిట్ చేయక్కర్లేదు ఫోన్ చేసి చెప్తే అక్కడిని రామ్ అని చెప్తారు ఏ టైంలో ఖాళీ ఉంటుంది ఆ టైంలో వెళ్తే ఒక టెన్ మినిట్స్లో లోన్ అనేది శాంక్షన్ చేసి పంపిస్తారు అలా అందుకని మాకు అలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము మాకు కూడా వర్క్ ఫ్రెండ్లీగా ఉంటుందని ఎండలో జాయిన్ అయ్యాం అయితే ఎప్పుడు ఎక్కడ జరిగింది కెనరా బ్యాంక్లో అండి ఇదైతే జరిగింది వాళ్ళు ఎప్పుడు లోన్స్ ఇస్తాము అది ఇది అని కాల్ చేస్తూ ఉంటారు మనం ఎలాంటి ప్రూఫ్ చూపించకుండా లోన్స్ ఇస్తాము అది ఇది అని చెప్పినా కూడా మాకు ఎప్పుడు లోన్ మీద ఇంట్రెస్ట్ లేదు మేము తీసుకోలేదు కూడా కాకపోతే గోల్డ్ లోన్ అనేది తీసుకున్నాము అది కూడా ఇంట్రెస్ట్ లెక్కేసే ఎక్కడంత ఇంట్రెస్ట్ పడుతుంది ఏంటి అనేది చూసుకొని ఇక్కడ తక్కువ పడుతుంది అంటే అక్కడే పెట్టుకుంటాం కదా ఎక్కువ అన్నీ కూడా ఒక చోటే పెట్టకూడదు నాకు త్రీ అకౌంట్స్ ఉంటే నేను త్రీ అకౌంట్స్లో కొంచెం కొంచెంగా పెట్టుకున్నాను అండ్ మా హస్బెండ్ అకౌంట్లో పెట్టుకున్నాను మా హస్బెండ్ అకౌంట్లో పెట్టింది కూడా ఎక్కువ గోల్డే అతను కూడా ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు అయినాయి ఇప్పుడు దాకైతే ఇంట్రెస్ట్తో కలిపి నా దగ్గర అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు గోల్డ్ పెట్టేసి ఉన్నాను నేను మొత్తం రిలీవ్ చేసుకుంటానికి నాకు ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ అనేది అడ్జస్ట్ అయినప్పుడు నేను వైజాగ్ వెళ్ళి అప్పుడప్పుడు మేము వైజాగ్ నుంచి వచ్చాము కెనరా బ్యాంక్కి వెళ్తే మొత్తం ఎంత ఉంది లోన్ ఏంటని అడుగుతాము అనేసి నాకు అమౌంట్ వస్తుందని సిక్స్ మంత్స్ నుంచి నేను అనుకుంటున్నాను కానీ సిక్స్ మంత్స్ నుంచి రాలేదు మేము వైజాగ్ నుంచి వచ్చేసి సిక్స్ మంత్స్ అవుతుందండి నేను వైజాగ్ నుంచి వచ్చే ముందు ఒక టూ డేస్ ముందు కెనరా బ్యాంక్ వెళ్ళి అసలు లోన్స్ ఎంత ఉన్నాయి ఏంటి అన్ని బ్యాంక్స్కి వెళ్ళి అసలు లోన్స్ ఎంత ఉన్నాయి ఏంటి ఎందుకంటే నాకు అప్పటికే ఒక ఐడియా ఉంది నాకు కొంత అమౌంట్ అందుతనే నేను గోల్డ్కే కంపల్సరీగా కట్టేస్తాను నాకు ఎంత ఉంది ఏంటి అనేది తెలియాలి ఒకవేళ తెలిస్తేనే కొంచెం అలా తక్కువైనా నేను అడ్జస్ట్ చేసుకొని విడిపించుకోగలను అనేసి అందుకని ఏం చేశాను అన్ని బ్యాంక్స్కి వెళ్ళి ఎంత లోన్ ఉంది ఏంటి అనేది కనుక్కున్నాను అండ్ ఇంట్రెస్ట్ ఎంత పడింది అనేది కనుక్కున్నాను ఒకవేళ మనకి లేట్ అయితే ఎంత కట్టాలి లేదు ఒకవేళ వడ్డీయే కడితే మళ్ళీ రెన్యువల్ చేస్తారా అనేసి మొత్తం కనుక్కొని వచ్చానండి రెన్యువల్ చేయడానికి ఇంకా ఎంత టైం ఉంది అంటే మేము వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మన గోల్డ్ అక్కడ ఉందన్నప్పుడు మనం కూడా అన్నీ చెక్ చేసుకునే వెళ్ళాలి కదా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా అందుకని నేను వెళ్ళి మొత్తం అన్నీ క్లియర్ చేసుకొని నాకున్న డౌట్స్ని వాళ్ళకి వాళ్ళకి చెప్పి అన్నీ చేసి అంతా బాగానే ఉండింది అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కెనరా బ్యాంక్లో నా మీద ఎక్స్ట్రా టెన్ థౌజండ్ లోన్ ఉందని తెలిసింది నాకు ఐడియా ఉంటుంది కదా నేను ఏం గోల్డ్ పెట్టాను ఎంతకు పెట్టాను అనేసి అయినా ఎక్స్ట్రా టెన్ థౌసండ్ని నేను ఇంట్రెస్ట్లతో కలిపి చెప్తున్నారేమో అని అనుకున్నాను ఫస్ట్ అయితే కానీ కాదండి అక్కడ ఏం జరిగిందంటే నా బ్యాంకులో లోన్ ఉందని చెప్పాను కదా ఒక లోను క్లియర్ చేసి ఉంటే ఆ లోన్ అమౌంట్ అనేది వాళ్ళు కట్ చేయలేదు అమౌంట్ కట్ చేయకుండా అది నేను విడిపించుకొని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంటే దాని మీద వడ్డీ డబల్ వడ్డీ అన్నీ వేశారు వస్తువు లేదు వస్తువు ఆల్రెడీ విడిపించేసుకున్నాను అమౌంట్ కట్టమని కూడా వాళ్ళు ఏం చెప్పలేదు ఏమైపోయిందంటే ఆ టెన్ థౌజండ్ ఎందుకు కూడా వాళ్ళకి తెలియదు మన మన బ్యాంక్ కదా మనం జాగ్రత్తగా ఉండాలి కదా సారీ ఫ్రెండ్స్ ఈ వీడియో చేసేటప్పుడు నేను కొంచెం ఈ ఫ్రెంట్ ఉన్న వాయిస్ ఓవర్లో కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉండేది ఉంటుంది ఎందుకంటే నాకు సడన్గా విపరీతమైన ఆయాసం వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా తెలియలేదు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి దాని మూలన ఎప్పుడు ఆయాసం వస్తుందనేది కూడా తెలియట్లేదు సడన్గా మీకు ముందు వాయిస్ వింటే అర్థమవుతుంది నేను క్లారిటీగా కూడా చెప్పినట్లేను కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చే ఓపిక లేక ఈ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఈ వీడియో ఇప్పటి నుంచి అయితే నేను క్లియర్గా చెప్తాను వినండి ఆ అమౌంట్ టెన్ థౌజండ్ అనేది వాళ్ళు క్లియర్ చేయలేదు అండ్ ఆ అమౌంట్ అండ్ దేనికి క్లియర్ చేయలేదు అనేది కూడా వాళ్ళకి ఐడియా లేదు అండ్ మనకు కూడా ఐడియా ఉండదు కదా అసలు ఆ టెన్ గురించి అసలు నాకు ఐడియానే లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పెట్టిన వస్తువు అండ్ పెట్టిన వెంటనే టెన్ థౌజండ్కి పెట్టిన వస్తువు మనకు టెన్ థౌజండ్ వస్తే ఎంతలోకి విడిపించుకుంటాం నేను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే వస్తువు అనేది రిలీజ్ చేసేసుకున్నాను నాకు వెంటనే అందితే కాకపోతే ఏంటంటే ఎక్కడో కొంచెం కమిట్మెంట్స్ ఉంటాయి కదా టైంకి కట్టాలన్న ఇదిలో చిన్న వస్తువే పెట్టి చిన్న అమౌంటే తెచ్చుకున్నాను వెంటనే నాకు ఫిఫ్టీన్ డేస్లో వేరే అమౌంట్ అందింది వెంటనే వెళ్ళి వదిలించుకున్నాను అయితే ఎప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళు ఇలా బ్యాంకుల్లో జరుగుతుందని నాకు ఎంతవరకు అసలు ఐడియా లేదు ఏదన్నా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసేది ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఏం జరిగిందంటే వాళ్ళకి నేను చెప్పాను ఎందుకుందండి ఈ టెన్ థౌసండ్ ఏంటిది ఎక్స్ట్రా అమౌంట్ కదా నేను తీసుకున్న లోన్లో అయితే టెన్ థౌజండ్ తీసుకున్న వస్తువులు ఏం లేవు ఒకసారి చెక్ చేయండి అంటే ఓకే మేడం చెక్ చేస్తామన్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కాల్ చేస్తాం చెక్ చేసి అన్నారు సరేనని మేము వైజాగ్ నుంచి వచ్చే హడావిడిలో వచ్చేసాము వేరే ఊరు మారాము అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి మాకు కొద్దిగా టైం పట్టింది అంతే కదా ఉన్న ఊరు వదిలి వెళ్ళిపోతే కొంచెం మనాది అనేది ఉంటుంది అండ్ టెన్షన్స్ ఉంటాయి కొంచెం అలాగే మేము అసలు అది మర్చిపోయాము మర్చిపోయి దాన్ని సంగతి అనేది వదిలేసాను నాకు టూ మంత్స్ బ్యాక్ ఏంటంటే అమౌంట్ అందింది అమౌంట్ అందినప్పుడు ఏంటంటే సఫిషియెంట్గా హ్యాండ్ క్యాష్ అనేది లేదు సారీ హ్యాండ్ క్యాష్ లిక్విడ్గా లేదు సో మొత్తం ఏంటంటే అకౌంట్స్లోనే ఉంది కాబట్టి అకౌంట్స్లో నుంచి మా మదర్ అకౌంట్లో మా సిస్టర్ అకౌంట్లో నా అకౌంట్ ఇలా మేము రోజు కొంచెం అమౌంట్ ట్వంటీ థౌజండ్ అలా డ్రా చేసుకోవడం నాకున్న త్రీ అకౌంట్స్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని అలా డ్రా చేసుకోవడం నాకు త్రీ డేస్ టైం పట్టింది ఈ త్రీ డేస్లో కూడా నాకు వచ్చిన అమౌంట్ని కొంచెం కొంచెంగా రోజు వెళ్ళి గోల్డ్ విడిపించుకుంటున్నాను ఎక్కడ లేని ప్రాబ్లం కెనరా బ్యాంక్లో జరిగిందండి బాగా ప్రాబ్లం పెట్టేశారు ఆ గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయపడం వాళ్ళ మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ని మన మీద నెట్టేసి బ్లేమ్ చేయాలని చూశారు సారీ నా మీద నెట్టేసి బ్లేమ్ చేయాలని చూశారు ఇది బ్యాంకుల్లో ఇలా జరిగిద్దనే ఐడియా మనకు ఉండదు కదా నిజంగా చెప్పాలంటే ఇలాంటి పెంటలు తలనొప్పులు ఎవరికీ జరుగు ఇలాంటివన్నీ నాకే జరుగుతాయి విచిత్రంగా ఇలాంటి సమస్యల్లో ఎక్కువ నేనే కూరుకుపోతాను తెలియకుండానే ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేయను కదా ఎప్పుడో కట్టేసిన గోల్డ్ లోను వాళ్ళు క్లియర్ చేయకపోతే అది వచ్చి నా నెత్తిని ఇలా చుట్టుకుంటుందని అయినా కూడా అది మనం కట్టే కట్టవలసిన అవసరం లేదు నేను కట్టలేదు కూడా అనుకోండి వాళ్ళు ఇంత పెద్ద స్కామ్ చేశారనే దాన్ని నేను తెలుసుకోవడానికి నాకు దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది టూ డేస్ అనేది నేను గోల్డ్ విడిపించుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు గోల్డ్ ఇచ్చారు అండ్ థర్డ్ డే మొత్తం అన్ని చోట్ల అయిపోయింది ఇక్కడ థర్డ్ డే వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ టెన్ థౌజండ్ కడితేనే గోల్డ్ ఇస్తామన్నారు ఆల్రెడీ వాళ్ళకి నేను చెప్పాను నేను టెన్ థౌసండ్ కట్టే పని లేదని అయినా కూడా వాళ్ళు మీరు కడితేనే మేము ఇస్తామని చెప్పారు అది బ్యాంక్ వాళ్ళ వల్ల మిస్టేక్ అయింది క్యాషియర్ వల్ల కాదు అక్కడ వర్క్ చేసే వాళ్ళ వల్ల ఎవరి వాళ్ళు మిస్టేక్ అయిపోయింది వాళ్ళ ఎంట్రీ అనేది చేయలేదు ఎంట్రీ చేయకపోవడం అనేది మన తప్పు కాదు కదా వర్క్ చేసే వాళ్ళది వాళ్ళు ప్రతి ఎంట్రీ ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకోవాలి కదా అలాంటి ఎంట్రీని వాళ్ళు క్లోజ్ చేసుకోకుండా సింపుల్గా వదిలేశారు అది మన మిస్టేక్ లాగా ప్రాజెక్ట్ చేయాలని చేశారు అయితే నేనేం చేశానంటే కొంచెం మనకు తెలివితేటలు మామూలుగానే ఎక్కువలేండి మనం అంత తొందరగా బోల్తా పడే రకం కాదు సో నేనేం చేశానంటే మొత్తం అన్నీ తీయండి ఆ రోజు చెక్ రాస్తాం కదా నేను రిలీవ్ చేసుకున్నప్పుడు సైన్ కూడా పెట్టుకు పెట్టించుకుంటారు కదా మొత్తం తీయండి సీసీటీవీ ఫుటేజ్ కూడా తీయండి దీని అగెనెస్ట్గా ఉంటే మీ నా మీద కంప్లైంట్ తీయండి లేదు నాకు అగైనస్ట్గా ఉంటే నేను మీకు కంప్లైంట్ చేస్తా మీ మీద కంప్లైంట్ చేస్తాను నేనైతే ఖచ్చితంగా వదిలిపెట్టనని వాళ్ళని గట్టిగా చెప్పాను వాళ్ళన్నీ తీశారు తీస్తే అక్కడ ఫాల్ట్ వాళ్ళదే అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కట్టను ఆ ఫాల్ట్ నా మీద కంపల్సరీగా ఉందంటే దానికి మీరు వ్యతిరేకంగానే వెళ్ళండి నేను అప్పుడు కడతాను కంపల్సరీగా అని చెప్పి నా గోల్డ్ ఇవ్వమంటే ఇవ్వనంటే ఇవ్వమని పేచీ పెట్టేశారు పేచీ పెట్టడమే కాదండి చాలా తలనొప్పి చేసేసి పడేశారు దానికోసం నేనేం చేశానంటే అక్కడ అమౌంట్ అనేది గోల్డ్ కోసం వాళ్ళు కట్టించుకోవట్లేదు ఆ టెన్ థౌజండ్ కట్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు అనేసి నేను హెడ్ ఆఫీసు అది వైజాగ్లో సిరిపురంలో ఉండింది దానికి వెళ్ళి నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేసి అండ్ వాళ్ళ గురించి అగైనేస్ట్గా నేను వెళ్తానని అక్కడ కూడా చెప్పి నాకు గోల్డ్ లోన్లో ముందు నా అమౌంట్ నేను గోల్డ్కి ఎంత క్లియర్ చేయాలో అకౌంట్ నెంబర్స్ ఇస్తాను అందులో గోల్డ్ అమౌంట్ అనేది కట్టేయండి అని చెప్తే అక్కడ అమౌంట్ అనేది కట్టేసారండి అక్కడ కట్టి తర్వాత నేను రిలీవ్ చేసుకోవడానికి గోల్డ్కి నేను అమౌంట్ కట్టాను ముందు మీరు గోల్డ్ ఇవ్వండి గోల్డ్ అలా మీరు ఉంచుకోవడానికి మీకు అధికారం లేదన్నా వాళ్ళు గోల్డ్ అనేది ఇవ్వలేదండి ఇవ్వకుండా నన్ను వన్ వీక్ టార్చర్ పెట్టేసి తిప్పారు సరే అది అయిపోయింది గోల్డ్ నేను ఎలా ఒకలా తెచ్చుకున్నాను వాళ్ళ ఫాల్ట్ ఉంది కాబట్టి కొంతమంది వాళ్ళే సారీ అని చెప్పారు బ్యాంక్ మేనేజర్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు ఏదో సంథింగ్ సంథింగ్ అయిపోయింది వదిలేశాను వన్ వీక్ నుంచి అండి మధురవాడ పోస్ట్ ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ ఏంటి ఏటీఎం కార్డ్ వచ్చింది చెక్ బుక్ వచ్చింది క్రెడిట్ కార్డ్ వచ్చింది బ్యాంకుకు సంబంధించిన ఏ బుక్స్ వచ్చాయని అది కూడా కెనరా బ్యాంక్ నుంచి నాకు అక్కడ అసలు ఎలాంటి లోన్ లేదు లోన్స్ గురించి కాల్స్ ఈ వన్ వీక్ నుంచి మరీ టార్చర్ ఎక్కువైపోయింది ఈ టెన్ థౌజండ్ లోన్ నేను క్లియర్ చేయలేదంటే పర్సనల్ లోన్ తీసుకున్నానంట గోల్డ్ లోన్ కూడా కాదు అయితే నేను కస్టమర్ కేర్ ఉంటుంది కదా వాళ్ళకి కాల్ చేసి ఏంటండి నేను గోల్డ్ లోన్ అన్ని క్లియర్ చేశాను నాకు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు ఏమీ లేదు నాకు అకౌంట్ క్లోజ్ చేయండి ఇక్కడ పర్సనల్ లోన్ అని చెప్తున్నారు ఏంటి దీనికి ఎగ్ నేను ఖచ్చితంగా వెళ్తాను అంటే ఆయన మాట్లాడిన రిప్రజెంటేటివ్ వచ్చి మొత్తం చెక్ చేసి చెప్పారండి అదేంటంటే లోన్ అయితే ఏమీ పర్సనల్ లోన్ లేదండి వాళ్ళు మీతో అమౌంట్ కట్టించుకోవడానికి కాల్ చేస్తున్నారేమో దీనికి అగైనస్ట్గా మీరు వెళ్ళొచ్చని అని చెప్పారు దీని గురించి నాకు ఏం చేయాలో ఏంటో తెలియదు బ్యాంకులో కూడా ఇంత పెద్ద స్కామ్స్ అవుతాయి అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము కదా బ్యాంక్లో కూడా చాలా స్కామ్స్ అవుతాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణం ప్రతి నిమిషం బ్యాంకులతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద బ్యాంకుల్లోనే ఇలా జరుగుతున్నాయి అంటే అసలు నార్మల్గా లోకల్ బ్యాంక్స్ ఉంటాయి కదా అంటే రికగ్నైజర్ లేని బ్యాంక్స్ పెడతా ఉంటారు కదా అలాంటి బ్యాంక్స్తో ఇంకా జాగ్రత్తగా ఉండాలండి చూసారు కదా బ్యాంక్లో ఎంత పెద్ద స్కామ్ అనేది జరుగుతుందో ఏకంగా పన్నెండు వేలు వడ్డీ మీద వడ్డీ వేసి మరీ కట్టించుకోవాలని చూస్తున్నారు అది కట్టిన దానికి ఇప్పుడు మనం కట్టకపోతే ప్రూఫ్స్ లేకపోతే వేరు కట్టిన దానికి చూసారు కదా ఇలాంటి వాటికి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో ఇంతేనండి రేపు మళ్ళీ ఒక మా మంచి వీడియోతో కలుస్తున్నాను అంతే అంటే బాయ్